మత్తయి సువార్త 3:12 ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది. అబ్బో, ఆయన చేతిలో ఏముందట? చేట ఒకటి ఉందట. చేట తెలుసండి స్త్రీలకే. చేట ఈ మధ్యన పెద్దగా తెలియట్లేదు అలాంటివి. చేట, రోకలి, రోకలి బండ ఇలాంటివి పెద్దగా తెలియట్లేదు. కానీ పూర్వ దినాల్లో ఓ 10 సంవత్సరాలు వెనుకున్న స్త్రీలందరికీ ఇవన్నీ బాగా పరిచయం. ఎందుకంటే ప్రతిరోజు ఆ పని చేస్తుండేవారు. మా అమ్మమ్మ గారు, ఆమె మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఏమన్నా గోధుమలు కానీ లేకపోతే బియ్యం కానీ ఏమన్నా శుభ్రం చేయాలనుకున్నప్పుడు అమ్మాయి ఆ చేట ఒకసారి లగి అని చెప్పేదాన్ని. చేట తీసుకుని దాన్ని ఆ బియ్యాన్ని ఆ తర్వాత గోధుమల్ని ఏవైతే ఉంటాయో వాటిని చెరగడం అంటారు దాన్ని. చెరుగుతూ ఉండేది, చక్కగా శుభ్రం చేస్తూ ఉంటే ఆ చేట పట్టుకుని దాంట్లో వేసేలా అంటే దానిలో ఉన్న పొట్టు లైట్ వెయిట్గా ఉండేవన్నీ కూడా ప్రక్క వచ్చేస్తే అవన్నీ తీసి పక్కన పడేసేది. చాలా చక్కని గింజలన్నీ మళ్ళీ ప్రక్కన పెడుతుండేది చేట. మనందరికీ తెలిసిన విషయమే. ఆయన చేతిలో కూడా చేట ఉందట. ఒక రోజున దాన్ని ఉపయోగిస్తారట. ఆయన చదవండి ఆ తర్వాత ఏముంది. ఆయన చేతిలో చేట ఉంది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని. ఆ తర్వాత మిగిలిన పొట్టంతా తీసుకెళ్లి దేంతో కాల్చేస్తారట? ఆయన ఆరని అగ్నితో కాల్చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నువ్వు గోధుమ గింజగా ఉన్నావా లేదా పొట్టుగా ఉన్నావా అన్నది ప్రశ్న. చాలామంది పొట్టుగా ఉంటున్నారు ఈ రోజుల్లో. అల్పమైన భక్తి, అల్పమైన జీవితం, అల్పమైన ప్రార్థన, బలహీనమైన పరిస్థితులు. కానీ నువ్వు గట్టి గింజగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన చేతిలో ఒక చాట ఉందట. ఈ చాట ఏం చేస్తారంటే, మీరు ఎప్పుడైనా పొలాలు ఉండే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు తూర్పారబట్టడం అంటారు. ఏం చేస్తూ ఉంటారంటే, ఆ పొలంలో ఆ గింజలన్నీ కూడా ఒక చోట తీసుకొచ్చి పెట్టిన తర్వాత దాని నుంచి పొట్టు వేరు చేయాలి. ఎందుకంటే వాటిని అలా పట్టుకెళ్ళిపోయి వాళ్ళకున్న గాదుల్లో వేయలేరు. ఆ పొట్టు వేరు చేసే ప్రక్రియ ఎలా ఉండదంటే, గాలి వీచే దిశ గమనించిన తర్వాత ఒక కొంచెం ఎత్తైన స్థలంలో నిలబడి ఆ చాట్ నిండా ఆ పొట్టు మరియు గింజలు కలిసి ఉన్న ఆ పంటను తీసుకుని లేకపోతే ఆ హార్వెస్ట్ని తీసుకుని ఆ చాట్లోంచి కిందకి వేస్తూ ఉంటారు. ఇలా వేయడం ద్వారా ఆ గాలికి పొట్టు ఎగిరిపోయి కొంచెం దూరంలో పడిపోద్ది, గింజలేమో అక్కడ పడుతూ ఉంటాయి. దాన్ని తూర్పారబడ్డడం అంటారు. ఆయన చేతిలో చాట ఉందట, తీర్పు అనబడే చాట. ఆయన చేతిలో మనం ఉండకపోతే, ఆయన చేతిలో మనం నివసించకపోతే, ఆయన చిత్తానుసారంగా మనం జీవించకపోతే ఒకరోజు ఆయన చేతిలో చాట ఉందట. ఆయన దాన్ని వినియోగించబోతున్నాడు. న్యాయ విమర్శ దినం అదొకటి ఉంది. బైబిల్ సెలవిస్తుంది, మనుషులు ఒక్కసారి మృతి పొందవలను, ఆ తర్వాత ఏముంది? తీర్పు ఉంది. ఈ భూమి మీద నువ్వు మాట్లాడే ప్రతి మాటకు ఒక రోజున తీర్పు ఉంది. నువ్వు చేసే ప్రతి పనికి తీర్పు ఉంది. నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, నువ్వు మర్చిపోవచ్చేమో కానీ దేవుడు వాటన్నిటి ఒక రోజున వెలుగులను తీసుకొస్తారు. ఎప్పుడు నువ్వు రక్షణ పొందకపోతే, ఆ మాట చెబుతున్నా, రక్షణ పొందిన వారికి తీర్పు లేదు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. వారు శిక్షా విధుల్లో నుండి విడిపించబడ్డారు. వారికి ఏ శిక్షావిధి లేదు. వారి తీర్పులో నుండి, తీర్పులోనికి రాక మరణములో నుండి ఎక్కడికి దాటిపోయారంటే, వాళ్ళు జీవంలోని దాటేసే మనం ఆల్రెడీ. కానీ ఎవరైతే ప్రభువును అంగీకరించకుండా ఇష్టానుసారం జీవిస్తూ ఉన్నారో ఒకరోజున వారి తీర్పులో నిలబడాలి. ప్రభువు వేరు చేస్తారు. గోధుమలను పొట్టును వేరు చేసే రోజు ఒకటి రాబోతుంది. ఆయన చేతిలో చేట కూడా ఉంది అంటే ఒకరోజున ఆయన న్యాయ విమర్శ చేయబోతున్నాడు ప్రతి ఒక్కరిని. మన జీవితాలన్నీ కూడా వెలుగులోనికి వస్తాయి. యువదే కలిసిన దేవుడు మాట్లాడుతున్నాడు. భూమ్యగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నాయి. ఏ చేతిలో మనం ఉన్నామో గుర్తుపెట్టుకుందాం. ఆ చేతులు మనల్ని నిర్మించిన చేతులు, మనల్ని బలపరిచిన చేతులు, మన ధైర్యపరిచే చేతులు, మనల్ని నడిపించే చేతులు. ఆయన చేతిలో ఉన్న మనలను ఏ ఒక్కరూ అపహరింపరు అని బైబిల్లో రాయబడింది. యువదే కాలశ్రమలు ఈ వాక్యాన్ని మీ మనసులో పెట్టుకుని, హృదయంలో పెట్టుకుని ఈ రోజంతట్లో కూడా కావలసిన కృపను దేవుని నుండి పొందుకోండి. ప్లీజ్ బిలీవ్ దట్ యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో ఉన్నామని నమ్మండి. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుని చేతిలో సురక్షితంగా ఉన్నాడు గనుక చిన్న చిన్న బాధలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినాయని కృంగిపోవద్దు. మీ సమస్యలు ఆయన చేతుల్లో పెట్టేసేయండి. ఆయన ఇచ్చే శాంతిని మీ హృదయాల్లో కలిగి ఉండండి. ఈ రోజంతట్లో దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే,
ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.